కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశిల పోరాటాలకు సన్నద్ధం కావాలని సిపిఎం జిల్లా మహాసభలు పిలుపునిచ్చాయి. స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహనరావు, జి సింహాచలం సిపిఎం పార్టీ జిల్లా మహాసభల వివరాలు తెలిపారు. అక్టోబర్ 28-29 తేదీలలో శ్రీకాకుళంలో జరిగిన సిపిఎం జిల్లా మహాసభలో గత కార్యక్రమాలు సమీక్షించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశిల పోరాటాలకు సిద్ధం కావాలని మహాసభ పిలుపునిచ్చిందని వారు తెలిపారు. ఈ మహాసభలో జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా బవిరి కృష్ణమూర్తి, కె మోహనరావు, సింహాచలం ఎం తిరుపతి రావులను 13 మందితో జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైందని తెలిపారు. పార్టీ 17వ మహాసభలో 28-29 తేదీలో శ్రీకాకుళం నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలో రైతులు, కార్మికులు, కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా దళితులు, గిరిజన సమస్యల పరిష్కారం కోసం, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తీర్మానాలు చేయడం జరిగింది. ఈవేళ జిల్లాలో దళితుల మీద, గిరిజనుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నా దళితుల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు వ్యతిరేకంగా భవిష్యత్తులో ఆందోళన చేపట్టాలి. అలాగే దళితుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తాం. అలాగే వ్యవసాయ కూలీలు, లక్షలాది మంది ఈ జిల్లాలో వ్యవసాయ కూలీలు ఉన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అలాగే 700 రూపాయలు కనీసం ఈ కుటుంబాల్ని ప్యాకేజ్ ఇచ్చి ఆదుకోవాలని, అలాగే 600 రూపాయల వేతనము, 200 రోజులు పనిదినాలు కల్పించాలని, జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని, అలాగే బీజేపీ సామాజిక వర్గాల మీద, దళితులు, గిరిజనుల మీద ఒక మతోన్మాద భావజాలాన్ని ఎక్కిస్తుంది, మనువాదాన్ని ఎక్కిస్తుంది, దానికి వ్యతిరేకంగా కూడా ప్రజలను చైతన్యవంతం చేసి శాస్త్రీయ దృక్పథంలో ముందుకు తీసుకెళ్లాలని కూడా మేము ప్రయత్నిస్తున్నాం. భవిష్యత్తులో పోరాటాలు తీవ్రతరం చేస్తామని ఈ నూతన కమిటీ తరఫున తెలియజేస్తాం. సిపిఎం శ్రీకాకుళం జిల్లా 17వ మహాసభలో 2 రోజుల పాటు శ్రీకాకుళం నిర్వహించడం జరిగింది. ఈ మహాసభల్లో గతంలో చేసే కార్యక్రమాలు సమీక్షించుకొని భవిష్యత్ పోరాటాల నిర్దేశానికి ఈ మహాసభ నిర్దేశించింది. ఈ దీని మీద పెద్ద ఎత్తున భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని చెప్పి మహాసభ పిలిపించింది. ఈ మహాసభలోన అనేక తీర్మానాలు ఆమోదించడం జరిగింది. ఈరోజు జిల్లాలోన సాగుకు యోగ్యమయ్యే భూమి 10,50,000 ఎకరాలు ఉంది, కానీ నీరు మాత్రం అందరికి అందలేదు. గతంలో 1977 నెంబర్కి ముందు, ఆ రోజు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉండేటప్పుడు భూమిసుధారణ పూర్తి చేయాలని చెప్పి ఆ రోజు నినాదంగా కమ్యూనిస్టులు తీసుకుని వచ్చారు. అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి ప్రధానమైనటువంటి ఆటంకంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మా పార్టీ కృషి చేస్తానని, ప్రజల్ని భాగస్వామ్యం చేసి ప్రజా ఉద్యమాలని తీవ్రతరం చేస్తుందని చెప్పి చేయాలని చెప్పి ఈ మహాసభలో